ఎవరే నువ్వు? ఎక్కడి నుంచి దాపరిచావు? మలేషియాలోనే మర్డర్ అయిపోవాల్సిందే. నీ జాతకం గొప్పగా ఉంది కాబట్టి మళ్ళీ తిరిగొచ్చా. చీరల కోసమే 10 లక్షలు తగలబెట్టారంటే నీకోసం అత్తయ్య మామయ్య ఎంతైనా ధారపోస్తారే. అక్కా, నాకు నచ్చలేదక్కా. ఇది ఇది నాకు నచ్చలేదు. నాకు నాకు నచ్చలేదంతే. నీకేమైనా పిచ్చా? దాన్ని కొడుతున్నావేంటి అక్కా? నువ్వు దీన్ని దీన్ని కొట్టద్దంటున్నావా? అవును, అవన్నీ కొట్టకూడదు. చంపే. నిన్ను మామూలుగా చంపనే, నువ్వు నలిగి నలిగి చావాలి. ఇప్పుడు జరిగేది నీ పెళ్ళనుకుంటున్నావేమో. కాదు, నీ చావు 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 చావు. చంపే చంపే అక్క, బతకూడదక్క. దీన్ని చంపే. నొక్కి, పీడ వదిలిపోతుంది, నొక్కి. అదేంట కళ వదిలేసావు? దీన్ని గొంతు నొక్కి చంపకూడదు, అణగదొక్కి చంపాలి. ఇది నీ ప్రాణం కాబట్టి వదిలేయాలి. కృపమ్మా, ఎప్పుడు తీసుకొచ్చాను అన్న? నేనే చేశానమ్మా. చెక్క ముక్కలైందని ఏడవకే, ఇన్నాళ్ళు మా గుండె ముక్కలైందని ఎవరైనా అడిగారా? కోటి రూపాయల చెక్కు, 10 లక్షల చీరలు, కట్న కానుకలు, విల్లాలు అన్నీ కలిపి నీ మెళ్ళో 3 ముళ్ళు పడేటప్పటికీ 3 కోట్లు వాడతారు. అంత ఖర్చవ్వకూడదు అంటే నువ్వు చావాలే. అక్క, నువ్వు ఫోకస్ పెట్టావంటే దీని చావు ఖాయమక్క. చంపే అక్క. అవని 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 పిలుస్తుందిగా మీ అమ్మగారు. వెళ్ళెక్కడి నుంచి? ఈ విషయం ఎవరికైనా చెప్పావో? ఏమైంది అవని, అలా ఉన్నావేంటి? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. మరెందుకు అలా చెమటలు పట్టాయి? చెమటలా? అది మీరు పిలిచారు కదా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను చెప్పాను కదా అవనికి దిష్టి తీయాలని. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. రేపొద్దునే పెళ్లి తంతు మొదలవుతుంది కదమ్మా, అందుకే ఒకసారి దిష్టి తీస్తే మంచిదనిపించింది. పెళ్లి కూతురికి ఏ దిష్టి తగలకూడదు. త్వరగా వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అవని. నా రెక్కల కూర ఏమైంది? అయ్యో, నా రెక్కల కూర ఇక్కడే ఉండాలి. అయ్యో.
అందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఒరవ కొడతాం. నాతో రా. అంటే చూడకపోతే పర్లేదనేగా. ఎవడికి కావాలని దండాలు? నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ తిరుగుతున్నాను. కానీ నేను నీ కన్ను కొడితే కనీసం నీ కనురెప్ప కూడా వాల్చట్లేదు. ఏ పెళ్లి ఫిక్స్ అవగానే పరాయి మగాడి వంక కూడా చూడకూడదని డిసైడ్ అయ్యావా? సిద్ధబాబు మీరు ఏం మాట్లాడుతున్నారు? ముందుకొచ్చి వెళ్ళండి. వెళ్తానే, నిన్ను పెళ్లి చేసుకునే వెళ్తాను. అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నిన్ను బలవంతంగా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఆ తర్వాత నీ పెళ్లి ఎలా జరుగుతుందో, నిన్ను ఎవడు చేసుకుంటాడో నేను చూస్తాను.